ఈరోజు మన మొట్టమొదటి బ్యాచ్ ఓరియన్ సెక్యూరిటీ సొల్యూషన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ను ఇనాగ్రేషన్ చేయడానికి ప్రారంభించడానికి మన గౌరవనీయులు పెద్దలు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మరియు మున్సిపల్ కమిషనర్ గారు రావడం, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ గారు రావడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం మీ అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్లేస్మెంట్స్ చూడడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ట్రైనింగ్ను 90 రోజులు మీరందరూ నేర్చుకొని వెళ్తారని భాగం. దీన్ని ఉద్దేశించి ఇప్పుడు మన పిఆర్పి మేడం, టిఎంసి మేడం మాట్లాడుతుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా బెటర్గా బ్యాచ్లు స్టార్ట్ అయ్యేటట్టు కృషి చేయాలని కోరుతున్నాను. 90 డేస్ ఉంటుంది, ఖచ్చితంగా మార్నింగ్ 9 to 1 వరకు ఉంటుంది. చక్కగా వచ్చి మీరు నేర్చుకోండి. గవర్నమెంట్ మెగ్మాధారంలో ఇస్తున్న ప్రోగ్రామ్ను మీరు సద్వినియోగం చేసుకొని వ్యాపారంలో ఎలా ముందుకెళ్ళాలి మరియు ఒక వస్తువును ఎట్లా మీరు అమ్మాలి అనే ఒక దాంతో మీరు నేర్చుకొని ఏదైనా షోరూమ్లోనే కానీ సూపర్ మార్కెట్లలో కానీ మీరు చేసిన మీరు మీ నైపుణ్యంతో మీరు ఎందుకు పొగడతారు, ఎంత మంచిగా సేల్స్ చేస్తే మీరు అంత మంచిగా ముందుకెళ్తారు, ఒక కస్టమర్ను మీరు మెప్పించాలి. ఆ విధంగా నేర్చుకొని మరియు ఇంగ్లీష్ కూడా ఈ రోజులో తప్పనిసరి ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ కూడా దానికి ఇవాళ బార్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు లైఫ్లో స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇంటర్వ్యూ. సో స్పాన్సర్డ్ బై డేఎన్యుఎల్ఎం, అంటే అక్కడ మీరు చూడొచ్చు దీన్ దయాళ అంత్యోదయ యోజన అనేది జీవనోపాధి గారి చేసి కాదు. సో మాకేంటంటే మేము ఆల్రెడీ ఇన్ దిస్ ఫీల్డ్ సిన్స్ 5 ఇయర్స్. సో మాకు మీకు పిల్లలకి ఏదైతే ట్రైనింగ్ ఇస్తామో ట్రైనింగ్ కంప్లీట్ కాగానే ఊరికే అలా నేమ్ సేఫ్ ప్లేస్మెంట్స్ చూపెట్టే విధంగా కాకుండా మీకు ఫ్యూచర్లో బెటర్మెంట్ యూజ్ అయ్యే ప్లేస్మెంట్ చూపిస్తాం. దాన్ని ఎలా అయితే చూపిస్తామో, వీ హ్యావ్ ఆల్రెడీ టైఅప్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఫర్ సేల్స్ అసోసియేట్స్ అండ్ నేను 100% అందరికి ఇచ్చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ జయంతియాలో మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి వర్కౌట్ చేసినందుకు, ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారికి, హెడ్మా డిఎంసి సిఇఓలు, అదేవిధంగా ఈఎస్టిపి ట్రైనింగ్ పార్ట్నర్, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ట్రైనింగ్స్ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే శిక్షణ మీరు తీసుకుంటున్నారో సేల్స్ అసోసియేట్ అది ఇప్పుడు ఈ కాలం లోపల అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం కాబట్టి ఏదైతే మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకొని ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని కస్టమర్స్ తోటి మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ అతని చేత ఆ షాప్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కొనిపించేటువంటి స్కిల్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఇది ఒకసారి ప్లేస్మెంట్ ఇప్పించిన తర్వాత కూడా మీ కెరియరు మంచిగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. కాబట్టి కొంచెం టైమింగ్ మెయింటైన్ చేస్తూ డెడికేటెడ్గా క్లాసులు వింటూ రాని విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ వాటిని ఎక్కువగా నేర్చుకొని మంచి ప్లేస్మెంట్స్ను పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శిక్షణ కేంద్ర నిర్వాహకులకు ధన్యవాదాలు. ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు మరియు వార్డ్ కౌన్సిలర్ సునీత, పిఆర్పి మరియు సిఇఓలు, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఓరియన్ సెక్యూరిటీ అసోసియేషన్ వాళ్ళు, ఈ ట్రైనింగ్ అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మీరందరూ ఇంటర్ తర్వాత ఏం చేయాలి అనే పరిస్థితుల్లో ఇలాంటి ట్రైనింగ్ మీకు ఉచితంగా ఇవ్వడము, అలాగే మీరు ఒక ఇంటర్ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఏం నేర్చుకోవాలి అనేది, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది స్కిల్స్ అనేది కంపల్సరీగా ఈ
జనరేషన్లో కంపల్సరీ అవసరం పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరితో ఎలా, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇంటర్వ్యూలో ఎలా వెళ్ళాలి, మీ వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది తప్పకుండా అవసరం ప్రతి ఒక్కరికి. అలాంటిది ఇట్లాంటి స్కిల్స్ నేర్చుకోవడం, అలాగే సేల్స్ అసోసియేషన్ నేర్చుకోవడం అనేది మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ జనరేషన్లో ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజు పెరుగుతున్న ఈ జనరేషన్కి, అలాగే బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎదైనా ఇంటర్వ్యూ వెళ్ళినా కానీ ఎవరితో వెళ్ళినా కానీ కంపల్సరీగా మీకు అవసరం పడుతుంది. కాబట్టి ఇలాంటివి నేర్చుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము ఉచితంగా ఇక్కడ రావడం జరిగింది. మేము చదివిన తర్వాత ఇది నేర్చుకొని మేము భవిష్యత్తులో, అంటే ఈ ఓరియంట్ సెక్యూరిటీ వాళ్ళు మీకు ప్లేస్మెంట్ కూడా చూపెట్టడం జరిగింది. కానీ అది మీరు ఏదైతే నేర్చుకున్నారో అది నేర్చుకున్న స్కిల్స్ని అక్కడ ప్రదర్శించిన దాన్ని బట్టి మీది అక్కడ ఉద్యోగం ఉంటుందా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రదర్శించాల్సిన అవసరం అప్పుడు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది మాట్లాడాలి అంటే కూడా చాలామంది మాట్లాడలేకపోవడం అలా కాకుండా ప్రతి ఒక్కరు మీ దాంట్లో మీరు కమ్యూనికేషన్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది, అలాగే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా నేర్చుకున్నట్టయితేనే మీకు బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా మూవ్ అవ్వగలుగుతారు. అలాగే ఇక్కడ ఈ మెప్పా నుంచి నేర్పించే ఏ ట్రైనింగ్ అయినా కానీ ఖచ్చితంగా 90 రోజులు ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా పాటిస్తారు. ఇది పాటించడం ద్వారా చాలామంది ఏంటంటే ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కదా అని చాలామంది జాయిన్ అవుతారు. అంటే 40 మెంబర్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది. 40 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత మధ్యలో డ్రాప్ అయినట్టయితే పాపం వేరే వాళ్ళకి కూడా మీరు లాస్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అనేది ఒక బ్యాచ్కి 40 మెంబర్స్ ఉంటుంది, మధ్యలో జాయిన్ చేసుకోరాదు. ఎందుకంటే బయోమెట్రిక్ ఖచ్చితంగా వాళ్ళకి అటెండెన్స్ అవసరం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా బయోమెట్రిక్ ఉంటేనే వీళ్ళు ఇప్పుడు ఓరియంట్ సెక్యూరిటీ వాళ్ళకి కూడా మీ ట్రైనింగ్ పెట్టినందుకు వాళ్ళు డబ్బులు వస్తాయి. కానీ మీరు ఏదైనా మధ్యలో డ్రాప్ అయినా అటెండెన్స్ లేకున్నా వాళ్ళకి మాత్రం డబ్బులు రావు. ఎందుకంటే ఇలా ట్రైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి కలిగే స్టేజ్కి రావాలని, అలాగే మీరు ఇంకొకరికి కూడా అవకాశం కల్పించే విధంగా మీరు ఎదగాలని కోరుకుంటూ, ఇక్కడ చూసుకుంటే చాలామంది మేము మా కాల మీద నిలబడడానికి, మేము ఒక ఉద్యోగంలో ఎలా ఉండాలి అని నేర్చుకోవడానికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఈ 3 మంత్స్ ఖచ్చితంగా నేర్చుకొని మీ కాల మీద నిలబడాలి మీ అని కోరుకుంటూ, ఈ ఓరియంట్ సెక్యూరిటీ వారు ఏదైతే ఈ శిక్షణ నిర్వహిస్తుందో దీంతో ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని, అలాగే ప్లేస్మెంట్ చూపెట్టిన దగ్గర కూడా ప్లేస్మెంట్ అనేది చూపెట్టడం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా జాబ్ ఉన్నట్టయితే తప్పకుండా దాంట్లో కూడా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరిని కోరు. కింద దాన్ని తగిలి